స్థానిక మంత్రి గారి మీద వస్తున్నటువంటి అనేక ఆరోపణల మీద కమిటీ వేసి విచారించి నిజాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని వెంబడే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా కోరుతా ఉన్నాం। ఇంకా ఇరిగేషన్ విషయానికి వస్తే మన జిల్లాలో ఈ రోజు ఆర్డీఎస్ విషయమే గాని పాలమూరు రంగారెడ్డి గాని నెట్టంపాడే గాని కల్వకుర్తే గాని భీమారే గాని గోరిసారే గాని జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 7 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా మా హయాంలో ప్రారంభం చేసి పూర్తి చేసిరంటే అప్పటికే ఆ ప్రాజెక్టులను నిర్మాణం ప్రారంభం చేసి పూర్తి చేసి ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో నీళ్లు విడుదల చేసి మిగిలినటువంటి డిస్ట్రిబ్యూటరీ పనులు గాని అరకొర చిన్న చిన్న పనులు గాని ఇప్పటిదాకా కూడా అట్లనే పెండింగ్ ఉంది। ఇప్పటిదాకా పూర్తి కాలే నెంటెంపల్లో గాని భీమాలో గాని కర్మకుర్తిలో గాని కోయిసాలో అవన్నీ ఎక్కడెక్కడ వేసిన గుమ్మడి వేసిన కానీ ఉన్నది। ఇక ముఖ్యమంత్రి గారు ఆర్డీఎస్ గురించి గతంలో చాలా మాట్లాడారు, తెలంగాణ ఉద్యమంలో ఆర్డీఎస్ గాని మన జూరాల ప్రాజెక్ట్ పాలమూరు జిల్లా యొక్క సాగునీటి ప్రాజెక్ట్ గాని కీలక పాత్ర పోషించినై మన ప్రాజెక్టులని ఆ ఉద్యమంలో సెంటిమెంట్ గా పెద్ద ఎత్తున వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి గారి ఉదాసీనత ఎందుకోసం అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను। పాలమూరు జిల్లా ప్రజలు ఆయన రాజకీయ భిక్ష పెట్టినట్టే చెప్పాలి, ఒక రకంగా చూస్తే ఆయన కనుక 2009 లో కనుక అక్కడి నుంచి పార్లమెంట్ లో కనుక ఎన్నిక కాబడకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించడానికి ఆయనకు ఒక పెద్ద ఎత్తున ఆ ఉద్యమంలో నాయకత్వం వహించేటటువంటి అవకాశం ఉండేది కాదు, తెలంగాణ రాష్ట్రం మనకు సాధించుకునేటటువంటి విధంగా ఆయన ముందుండేటటువంటి అవకాశం ఉండేది కాదు। ఇక్కడ తెలంగాణలో మన ప్రాపులు పాలమూరు జిల్లా ప్రజలు పార్లమెంట్ మెంబర్ గా గెలిపించి రాజకీయ భిక్ష పెట్టిన విషయాన్ని కేసీఆర్ గారు మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిందంటే పాలమూరు జిల్లా ప్రజల యొక్క పాలమూరు జిల్లా ప్రజలు పెట్టే రాజకీయ భిక్షనే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। మరి పాలమూరు జిల్లా పట్ల ఇంత పెద్ద వివక్ష ఈ ముఖ్యమంత్రికి ఎందుకు? ఆర్డీఎస్ విషయంలో నేను నచ్చిన నేను ఆడమనుకున్నా నేను ఈడమనుకున్నా పాదయాత్ర చేసినా ముఖ్యమంత్రి గారు చెప్తారు ఆయన ఉరగబెట్టింది ఏంది ఆర్డీఎస్, 7 ఏళ్ళు అయిపోయింది ఏం ఉరగబెట్టింది? ఆర్డీఎస్ కోసం పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోరాటం చేసి ఒక ఆడబిడ్డనైనా రాయలసీమ రైతులకు ఎదురు నిలిచి వేట కొడువళ్లకు వరుసలకు ఎదురు నిలబడి పోరాటం చేసి ఆ రోజు నేను ఎమ్మెల్యే ఎన్నికై ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ద్వారా ఆర్డీఎస్ సూయిస్ రంధ్రాలను మూసివేయించిన ఘనత ఈకి అరుణకే దక్కుతుందని చెప్పి సందర్భంగా పాలమూరు జిల్లా ప్రాజెక్టులకన్నిటి పైన కూడా జిల్లా అలంపూర్ దగ్గర మొదలు పెడితే హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసి రైతులందరినీ దీంట్లో భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి పాలమూరు జిల్లాకు ప్రాజెక్టులను సాధించుకొని ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కూడా మాకే దక్కుతుందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా। ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసింది, ఏం చేసింది పాలమూరు జిల్లాకు? పాలమూరు రంగారెడ్డి పేరు చెప్పి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చెప్తున్నాడు, అవతల ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్రమంగా కట్టి అక్రమ ప్రాజెక్టు ఇదంటే ఏం చెప్తున్నాడు? ఇది అక్రమ ప్రాజెక్టు కాదు, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే శాంక్షన్ అయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలమూరు రంగారెడ్డిని ఎవరు శాంక్షన్ చేయించు, ఆ జీవోని విడుదల చేయించిన ఘనత డీకే అరుణగా కాదా? ఒక్కసారి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం। ఆనాటి మంత్రిగా పాలమూరు జిల్లా పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టు సర్వే పనులకు జీవో ఇప్పించిన ఘనత ఈకి అరుణకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తాం। పాలమూరు జిల్లా కోసం పాలమూరు రైతుల కోసం పాలమూరు కష్టాల ఈ యొక్క భక్తులు ఎక్కడెక్కడ నువ్వు వరుసపై బతుకుతున్న భక్తులను బాగు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఆనాడు ఒక మంత్రిగా ఉండి జిల్లా కోసం అనే మహామిషలు కృషి చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా। ఈరోజు ఆర్డీఎస్ దగ్గర తెలంగాణ సాధించుకొని ఈరోజు ఆర్డీఎస్ దగ్గర ఎలక్షన్ల ముందర ఆర్డీఎస్ దగ్గర
ఆర్డిఎస్ కింద తుమ్మిల లిఫ్ట్ ఒకటి ఆన్ చేసి దాని తుమ్మిల లిఫ్ట్ రోడ్ కట్టి అది అనుర గతంలో మేము చేసే పరిపాలనలే ఆర్డిఎస్ లో నీళ్లు వస్తలేవు కాలువల ద్వారా పెద్ద ఎత్తున పైన నీళ్లు పోతున్నాయి ఆ యొక్క కాలువలు చిన్నగా ఉన్నాయి లోతులు తక్కువ ఉన్నాయి వాటిని మోడర్నైజేషన్ చేసినా కూడా పెద్ద ఎత్తున ఉపయోగం లేకుండా ఉన్నది ఇక్కడ ఏదో లిఫ్టులు చేసుకొని రిజర్వాయర్లు చేసుకుంటే తప్ప అలంపూర్కు లాభం జరగదనేటువంటి లక్ష్యంతో ఒక కమిటీని వేసి ఆ కమిటీ చేసిన రిపోర్ట్ను ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఈ తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి వస్తే ఇప్పటిదాకా వాటి ద్వారా ఏమి చేసిరు ఆర్డిఎస్ కమిటీ ప్రశ్నిస్తాం ఓ తుమ్మిల లిఫ్ట్ను మొదలుపెట్టి ఓట్ ఎలక్షన్లప్పుడు నీళ్లు దుంకించి ఓట్లు దండుకొని ఇక అయిపోయింది మాకు ఇక మళ్ళా ఓట్లు అప్పుడు చూసుకుందాం మళ్ళీ ఏదైనా మళ్ళా నీళ్ళు ఇడుస్తాం మళ్ళీ ఓట్లు వేయించుకుంటాం 87,500 ఎకరాలకు ఆర్డిఎస్ కింద రైతులకు మనం నీళ్ళు ఇవ్వాలి ఆ 87,500 ఎకరాల దగ్గర మనకు 15.9 టీఎస్సీ మనకు ఉన్నటువంటి కేటాయింపు దాంట్లో మనం వాడుతున్నది 4-5 టీఎస్సీ కూడా లేదు మరి తెలంగాణ వచ్చినాక కూడా ఇప్పటిదాకా ఎందుకు మనం వాడుకోలేకపోతున్నామని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు మీరు ఆ ఎఫర్ట్ పెట్టలేదని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా అవతల ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నీళ్లు తీసుకుపోయి ప్రాజెక్టు కట్టుకొని కట్టుకుంటుంటే మరి ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు కుంభకడు నిద్రపోతున్నాడా ఫామ్ హౌస్రా ఎందుకు పనిచేస్తాడు పాలమూరు జిల్లాలో ఆర్డిఎస్ రైతులకు 87,500 ఎకరాల నీళ్లు వెనికే ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు పనిచేయడం లేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 4 టీఎంసీల కేటాయింపు వాళ్ళకున్నదని ఈ రోజు కుడికాలువ ఒకటి అని చెప్పి ప్రపోజల్ చేసి కుడికాలువ ద్వారా 4-5 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి చేతులు కట్టుకుని ఎందుకు కూర్చున్నాడు ఏ లోపాయికారి ఒప్పందం ద్వారా ముఖ్యమంత్రి ఊరుకున్నాడు పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి జూరాల దగ్గర నుంచి ప్రపోజల్ ఫస్ట్ మనం జూరాల దగ్గర నుంచి మనం నీళ్లు తోడుకోవాలి దాన్ని తీసుకుపోయి ఏం చేసిండు నార్లాపూర్ దగ్గర తీసుకుపోయి నార్లాపూర్ దగ్గరికి వద్దు దూరాలు మన దగ్గర ఉంది మన పరిధిలో ఉంది మన భూభాగంలో ఉంది మీరు శాసనసభ్యురాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక శాసనసభ్యురాలుగా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మేము విన్నపం చేసినాం ఇది దూరాల దగ్గర నుంచే తీసుకుందాం ఇక్కడ నుంచే నీళ్లు తోడుకుందాం మనం ఎన్ని కావాలని నీళ్లు తోడుకున్నాకనే నీళ్లు ముందుకిద్దాం తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ మాట చెప్పినా ఆ మాట ప్రకారం మనం నీళ్లు తోడుకుందాం తెలంగాణలో మన ప్రాంతంలో నీళ్లు తోడుకున్న తర్వాతనే నీళ్లు ముందుకిద్దాం అక్కడ కనుక మనం పెడితే మనం నీళ్లు రావు వివాదాస్పదమైతే తప్ప మన ప్రాజెక్టు కూడా ప్రశ్నార్థకం అయిపోతున్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర 3-4 సార్లకు పైగా కలిసి మేము మాట్లాడి వారు మాట్లాడితే దూరాలలో నీళ్ళు ఎక్కడున్నాయి దూరాలలో నీళ్లు లేవు దూరాలలో నీళ్ళే లేవు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఈరోజు ఏం మాట మాట్లాడుతున్నాడు ఏం పాట వాడుతున్నాడు ఈరోజంట బ్యారేజ్ కడతాడట బ్యారేజ్ కట్టి నీళ్ళు ఆపుతాడట అంటే ఇది నువ్వు ప్రజలను నమ్మించి మోసం చేయడానిక ప్రాజెక్టుల పేర్ల మీద తెలంగాణలో 1,00,000 కోట్లు ప్రాజెక్టులు పెట్టి 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 ఈ కుటుంబం మొత్తం ప్రాజెక్టుల పేరుంద కల్వకుంట కుటుంబం దోపిడీ కోసమా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు కొత్త పరిపాలన మీ కుటుంబం దోపిడీ కోసమా పాలమూరు జిల్లా యొక్క ప్రజల కడుపులా నింపడానికి రైతుల కమిటీ ప్రశ్నిస్తా ఉన్నా ఇది కేవలం ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కాదని ఆ ప్రాజెక్టు అది కాదని ఇది ఇది కాదని పేరు చెప్పి దోపిడీ కోసమే మమ్మల్ని మరోసారి మోసం చేయగా చూస్తాడు ముఖ్యమంత్రి అప్పుడే ఎందుకు కట్టలేదు మరి ఆ రోజు ఎందుకు తీసుకోలేదు మరి ఇవన్నీ కూడా అబద్ధ మాటలు చెప్పి పాలమూరు అమాయకులు ముఖ్యమంత్రి కాబట్టి నేను ఏది చెప్పినా నమ్ముతారు ఇలా నెట్టలన్నా మోసం చేయొచ్చు కాబట్టి మళ్ళా ఈరోజు ఆనకట్ట కడతా అని చెప్పి మళ్ళోసారి పాలమూరు ప్రజలను అమాయకులను చేసి మోసం చేస్తా ఉన్నా విషయం సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు పాలమూరు రంగారెడ్డి మీద లేదు ఆ డిఎస్ మీద లేదు ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదు ఆయన అండర్స్టాండింగ్ అంతా అవతల ముఖ్యమంత్రితో అయిపోయింది ఆయనకు అంత దూరం చూసి ఇప్పుడు పైన పైన ఢిల్లీలో ఉన్నటువంటి కుర్చీ మీద కన్ను ఉన్నది ఢిల్లీ కుర్చీ మీద కన్ను ఉన్నది రేపు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కావాలి రేపు మల్ల వల్ల ఎలక్షన్లలో పోయినా సరే తిరిగి డెప్యూటీ ప్రధానమంత్రి
मल्लोटी प्रपोजल पड़कोनी आगे वील उपन्दा नील मुख्यमंत्री कावाल मुख्यमंत्री अना रेप ना कुछ मुख्यमंत्री बोदल के मल्ला पोना सारी एट्लो देशमंत मल्ला रेप एन कजरक तिगे मुझे चूप तो लक्ष्य तो टारगेट तो केसीआर पे पालन प्रज्रमें सिद्धम पदे पदे मोसम तैयार लोकाधिकारी पार्लमेंट सीट सपोर्ट ओपंदे पालमूर रंगारे प्राजेक्ट कंगमेश्वर यानी रायल लिफ्ट यानी बोतरेपाड़ यानी एन अस्को मौन ना मंत्री तो ड्रामा तिटिस्ना ड्रामा भागमे तप मन पालमूर जिला प्रजुन मोसम भागमे तप मन जिला प्रजल पैन चिंतुद्धि लेदानी पालमूर जिसम मुख्यमंत्री इकडी एंपी कल मन पंपस्ते मुख्यमंत्री आना पालमूर जिला प्रजा गेलिए मुख्यमंत्री कार्य केसीआर मैं प्राप्त इंत कक्ष एना Subscribe us and press the bell icon for more interesting updates.